హలో ఎవరివన్, ఎలా ఉన్నారు? నేను మీ సుగురు. సో ఫ్రెండ్స్, నేను ప్రీవియస్ వీడియోలో చెప్పిన దాని ప్రకారము మీకు ఆల్రెడీ ఎంప్లాయర్ ఎంప్లాయ్మెంట్ ఆఫర్ చేస్తున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం మీకు ఇప్పుడు ఈపీ ప్రాసెస్ అనేది మొదలు కాబోతుంది. మీరు ఒకవేళ ప్రీవియస్ వీడియో చూడకుంటే పైన యూఆర్ఎల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ప్రీవియస్ వీడియోను పూర్తిగా చూసి మళ్ళీ ఈ వీడియోకు రండి. ఈ వీడియోకు నావిగేట్ కావడం చాలా ఈజీ. దాన్ని ఎండ్ వరకు చూస్తే ఎండ్లో మీకు ఈ వీడియోకు నావిగేట్ కావాల్సినటువంటి యూఆర్ఎల్ ఉంటుంది, లేదంటే కింద డిస్క్రిప్షన్లో నేను ఈ సీక్వెన్స్ ఆఫ్ వీడియోస్ అనేసి పెట్టడం జరుగుతుంది. అండ్ ఆబ్వియస్గా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ప్లేలిస్ట్లో మీకు ఈ వీడియో థర్డ్లోను ఫోర్త్లోను రిలవెంట్ ప్లేస్లో ప్లే కావడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, వితౌట్ ఎనీ డిలే లెట్స్ ఎంటర్ ఇన్ టు ది టుడేస్ డీటెయిల్స్. యాక్చువల్గా మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆఫర్ ఏంటి అంటే, సింగపూర్ ఎంప్లాయర్ మీకు ఆఫర్ చేశారు అండ్ ఎంప్లాయ్మెంట్ పాస్కు మీరు అప్లై చేయబోతున్నారనమాట. సో ఎంప్లాయ్మెంట్ పాస్కు మీరు అప్లై చేయడానికి కావాల్సినటువంటి డీటెయిల్స్ ఏంటి అనేది మీరు నన్ను అడుగుతున్న క్వశ్చన్, చాలామంది అడుగుతున్న క్వశ్చన్. అండ్ ఒకవేళ మీకు ఎంప్లాయర్ ఆఫర్ చేసినట్లయితే ఆ ఎంప్లాయర్ మీకు ఒక మెయిల్ పంపిస్తాడనమాట. ఆ మెయిల్లో మీకు క్లియర్ కట్గా ఆ పర్టికులర్ టైంలో మీరు సబ్మిట్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ అనేవి చెక్ లిస్ట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు జస్ట్ ఒక హై లెవెల్ ఇన్ఫర్మేషన్ మీకు ఉంచడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ వచ్చేసి మీకు కావాల్సింది వ్యాలిడ్ పాస్పోర్ట్, వ్యాలిడ్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్. ఒకవేళ మీ దగ్గర పాస్పోర్ట్ లేకుంటే ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్ళి పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే, నేను ఫస్ట్ టైం నేను ట్రావెల్ చేసినప్పుడు నేను హెచ్సిఎల్లో జాయిన్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా నేను సింగపూర్కు ట్రావెల్ చేయాలన్నమాట. నాకు ఎందుకంటే నాకు డైరెక్ట్ క్లయింట్ అలొకేషన్ వచ్చేసి సింగపూర్ ఇచ్చారు, కానీ నా దగ్గర పాస్పోర్ట్ లేదు అన్న ఒక రీజన్తో అది ఆల్మోస్ట్ 8 మంత్స్ డిలే అయింది. సో 8 మంత్స్ నేను సింగపూర్ రావడానికి డిలే అయ్యింది అండ్ బెంగళూరు సెనెట్ బిల్డింగ్లో చేయడం జరిగిందనమాట. సో నాకు ఒకవేళ ఆ రోజు పాస్పోర్ట్ నేను రెడీగా ఉంచుకోయంటే ఇంకొక 8 మంత్స్ ముందే ఇక్కడికి వచ్చేవాడిని. అండ్ ఆబ్వియస్లీ ఏది జరిగినా మన మంచికే అన్నట్లు నేను ఆ ఆపర్చునిటీ మిస్ అయినా కూడా ఇంకొక ఆపర్చునిటీని గ్రాప్ చేయడము, దాన్ని పర్ఫెక్ట్గా యూటిలైజ్ చేసుకోవడము, అండ్ ఆల్మోస్ట్ 12 ఇయర్స్ నుంచి నేను సింగపూర్లో ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, నా ప్రీవియస్ వీడియోలో ఒక వీడియోలో నేను 15 ఇయర్స్ అని చెప్పడం జరిగింది. 15 ఇయర్స్ వచ్చేసి నా టోటల్ ఐటీ ఎక్స్పీరియన్స్ నేను, కానీ సింగపూర్లో నేను ఉంటున్నది 12 ఇయర్స్ మాత్రమే. టేకెన్ నోట్ ఆన్ దిస్ కరెక్షన్, ఎందుకంటే రేపు పొద్దున మళ్ళీ ఎప్పుడైనా సరే మీరు నన్ను ఈ విషయం మీద క్వశ్చన్ చేయకూడదు, అందుకని కరెక్షన్ ఇస్తున్నాను. అండ్ ఆబ్వియస్లీ నో డీవియేషన్స్. సో నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఎందుకు కావాలి అని చెప్పేసి, ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ మీకు రెడీగా లేకుంటే మీకు వచ్చేటటువంటి బెస్ట్ ఆపర్చునిటీస్ మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ పెట్టుకోండి. ఒకవేళ మీకు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఉంటే దానికి మినిమం 6 మంత్స్ వ్యాలిడిటీ ఉండాలి, గుర్తు పెట్టుకోండి. ఒకవేళ 6 మంత్స్ వ్యాలిడిటీ లేకుంటే ఇమ్మీడియట్గా వెళ్ళి రెన్యువల్ చేయించుకోండి, ఎందుకంటే మీకు ఆపర్చునిటీ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి ఎలా వచ్చి డోర్ నాక్ చేస్తుందో తెలియదు అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ వచ్చేసి మీరు ఇమ్మీడియట్గా పాస్పోర్ట్ ఆఫీస్లో స్లాట్ బుక్ చేసుకొని, మీకు ఒకవేళ లెస్ దాన్ 6 మంత్స్ ఉన్న వ్యాలిడిటీ మీ పాస్పోర్ట్ది, లేదు ఒకవేళ పాస్పోర్టే లేదు అంటే న్యూ పాస్పోర్ట్ అప్లై చేయండి, ఒకవేళ ఉంటే రెన్యువల్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఇంటర్నేషనల్ పాస్పోర్ట్ ఒకటి ఉంది, తర్వాత వచ్చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఇవన్నీ మ్యాండేటరీ అనమాట. అంటే ఏ కంట్రీకి వెళ్ళాలనుకున్నా మీరు ఈ సాఫ్ట్ కాపీస్ రెడీగా పెట్టుకోండి, సో దట్ మీకు హ్యాజిల్ ఉండదు. మీకు టైం ఉన్నప్పుడు మీరు ఏదైనా చేసుకొని పెట్టుకుంటే ఇది ఈజీ అవుతుంది అనమాట ప్రాసెస్. సో సాఫ్ట్ కాపీస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ విషయానికి వచ్చినప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్న విషయం ఏంటంటే, ఒరిజినల్ సర్టిఫికేట్ను ఫైనల్ సర్టిఫికేట్ను యూనివర్సిటీ నుంచి తీసుకోకపోవడం. సో దీనివల్ల ఏంటి అంటే, ఇక్కడ వెరిఫికేషన్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది. అండ్ ఆబ్వియస్గా మీ వన్ ఆఫ్ ది డాక్యుమెంట్ మిస్ మ్యాచ్ అయ్యింది అంటే మీరు ఇన్ని రోజులు ప్లేస్ చేసినటువంటి ఎఫర్ట్ అనేది యూజ్లెస్ అయిపోతుంది అనమాట. సో డెఫినెట్గా అది తీసుకోండి. అండ్ థర్డ్ వచ్చేసి ఎంప్లాయర్ లెటర్స్. సో ఎంప్లాయర్ లెటర్స్ అంటే మీకు యాక్చువల్గా ప్రీవియస్ కంపెనీస్లో పనిచేసినటువంటి ఆఫర్ అండ్ ఎక్స్పీరియన్స్ లెటర్స్, రిలీవింగ్ లెటర్స్, ఇవన్నీ కూడా ఒక ఆర్డర్లో పెట్టుకొని రెడీగా ఉండండి. సో మీరు ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసుకుంటున్నారంటే ఇది డెఫినెట్లీ అవసరం అనమాట. సో ఈ ఎంప్లాయర్ లెటర్స్తో పాటు మీకు ఇంకా మీ ప్రీవియస్ కంపెనీలో ఎవరైనా టచ్లో ఉంటే వాళ్ళ రెఫరెన్స్ ఈమెయిల్స్ మొబైల్ నెంబర్స్ తీసుకోండి. ఎందుకంటే మీరు ఫామ్ ఫిల్ చేసేటప్పుడు ఈ రెఫరెన్సెస్ ఇవ్వడం వలన వాళ్ళకు ఎంప్లాయర్ వెరిఫికేషన్ అనేది ఈజీ అవుతుంది అనమాట. అండ్ డోంట్ ఫర్గెట్ ఈ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మీరు ఒక రికగ్నైజ్డ్ యూనివర్సిటీ కానీ దాని అఫిలియేటెడ్ కాలేజీలో కానీ చదివి ఉండాలి, లైక్ JNTU, ఉస్మానియా యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ అలా. సో యూ కెన్ టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ దాన్ని మీరు లిస్ట్లో ఎలాగో చూడొచ్చు, అది లిస్ట్లో లేకున్నా ఏమీ పర్లేదు, ఏం భయపడొద్దండి. అండ్ మీకు ఎంప్లాయర్ ఆఫర్ చేస్తున్నాడు అంటే డెఫినెట్గా మీకు ఒక క్లయింట్ లెటర్ వస్తుంది. క్లయింట్ నుంచి మిమ్మల్ని మీకు ఈ స్కిల్ సెట్ ఫుల్ఫిల్ చేయగలుగుతున్నారు, మీరు ఈ స్కిల్ సెట్ను ఫుల్ఫిల్ చేయగలరు అని చెప్పేసి నమ్ముతున్నామని చెప్పేసి ఒక క్లయింట్ లెటర్ వస్తుంది. దట్ క్యారీస్ లాట్ ఆఫ్ వెయిటేజ్.
సో ఆ డాక్యుమెంట్ ఎలాగో మీకు ఎంప్లాయర్ ఇష్యూ చేస్తాడు. సో మీ దాని గురించి పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు అరేంజ్ చేసుకున్న తర్వాత ఈ ఆల్మోస్ట్ ఆల్ సింగపూర్ వీసాస్ అన్నీ కూడా ఆన్లైన్లో ప్రాసెస్ చేయడం జరుగుతుందన్నమాట. ఒకవేళ మీకు ఇంకా ఏది ఏ డాక్యుమెంట్స్ అవసరమో, ఒకవేళ మీకు మీతో పాటు మీ వైఫ్ ట్రావెల్ చేస్తున్నారా, మీ స్పౌస్ ట్రావెల్ చేస్తున్నారా, ఒకవేళ స్పౌస్ ఇన్ ద సెన్స్ హస్బెండ్ ఆర్ వైఫ్, మీరు మేల్ ఆర్ ఫీమేల్ అయితే, అండ్ అట్ ది సేమ్ టైం మీతో పాటు మీ కిడ్ ఎవరైనా ట్రావెల్ చేస్తున్నారా, వీళ్ళు ట్రావెల్ చేస్తుంటే వాళ్ళకి కావాల్సినటువంటి రిలెవెంట్ డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ కానీ, అది డిపెండ్స్ అనమాట. అంటే మీరు ఏ దాని మీద వస్తున్నారు అనే దాని, ఏదైనా మెడికల్ చెకప్స్ అవసరమా. యాక్చువల్గా మెడికల్ చెకప్స్ అనేవి మీరు సింగపూర్కి వచ్చిన తర్వాత ఇక్కడ సర్టిఫైడ్ డాక్టర్ నుంచి చేయడం జరుగుతుందనమాట. అండ్ కాకపోతే మీరు అంతకుముందే కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. సో మీరు ఆ ఇన్ఫర్మేషన్ కూడా రెడీగా ఉంచుకోండి. సో ఈ పర్టికులర్ చెక్లిస్ట్, అప్ టు డేట్ పర్టికులర్ చెక్లిస్ట్ మీకు కావాలి అనుకుంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పాస్ ఇష్యూ చేసేటటువంటి గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, MOM, మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ పాస్కి ఇది చాలా ఇంపార్టెంట్. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా MOMతో మీకు చాలా పనులు ఉంటాయి. మీ ఎంప్లాయ్మెంట్ పాస్ కలెక్ట్ చేసుకోవడం కానీ, రెన్యువల్ చేసుకోవడం కానీ, డిపెండెంట్ పాస్లో అప్లై చేయడం కానీ, మీ కిడ్స్కి ఏది చేయాలన్నా కూడా మీకు ఇక్కడే ఉంటుందన్నమాట పని. సో మినిస్ట్రీ ఆఫ్ మ్యాన్ పవర్ని గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పర్టికులర్ URL కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందుకే చెప్పాను సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు ఈజీగా మీ సబ్స్క్రిప్షన్ లిస్ట్లోకి వెళ్ళేసి యూట్యూబ్లో ఈ వీడియోకి వచ్చేసి ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో చూసేశారంటే మీకు ఈజీగా ఇన్ఫర్మేషన్. సో డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి, MOM సైట్ను మీరు విజిట్ చేయండి. అండ్ ఆబ్వియస్గా ఆ దాంట్లో మీకు కావలసినటువంటి చెక్ లిస్ట్ డెఫినెట్గా ఉంటుంది. ఆ చెక్ లిస్ట్ మీరు మీ రెఫరెన్స్గా పెట్టుకోండి. అండ్ ఆ చెక్ లిస్ట్కు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ని వెల్ ఇన్ అడ్వాన్స్ మీరు రెడీగా ఉంచుకోండి. అండ్ మీ ట్రావెల్ డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఏం చేయాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీరు ఏ ఏ విషయాలను మీరు కన్సిడర్ చేయాలి అంటే, ఇప్పుడు మీరు ఎంప్లాయ్మెంట్ పాస్కు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నారు, ఎంప్లాయ్మెంట్ పాస్కు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ మీరు మీ ఎంప్లాయర్కి పంపించాలి, మీ ఎంప్లాయర్ వచ్చేసి మీకు మీ ఈపి అనేది ప్రాసెస్ చేస్తాడనమాట. ఎంప్లాయ్మెంట్ పాస్ అనేది ప్రాసెస్ చేస్తాడు. ఇది ప్రాసెస్ చేసిన తర్వాత డెఫినెట్గా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఐ రియల్లీ ప్రే ది గాడ్ టు గెట్ ఇట్ అప్రూవ్, ఎందుకంటే మీరు దీనికోసం ఎంతో ప్రయత్నిస్తారని నాకు తెలుసు. అండ్ ఇది అప్రూవ్ అయిన తర్వాత ఏమేమి చేయాలి అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో చేయడం జరుగుతుంది. అండ్ మీకు ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా రావాలంటే డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ఆన్ ది సబ్స్క్రిప్షన్ బటన్ అండ్ ద బెల్ ఐకాన్. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్ను వాడుకోండి. కమెంట్లో మీరు పెట్టే కమెంట్ని, నేను చేసే మ్యాక్సిమం వీడియోస్ అన్నీ కూడా నేను కమెంట్స్ నుంచే పిక్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏం కావాలన్నా సరే హ్యాపీగా కమెంట్లో పెట్టండి, నేను దాని మీద వీడియోస్ చేస్తాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీరు ఇన్ఫర్మేషన్ కోసం చూస్తున్నారు అన్న విషయం నాకు తెలుస్తుంది. నేను ఇంకా ఇలాంటి వీడియోస్ ఎక్కువ చేయడానికి ప్రయత్నిస్తాను, మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్కువ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ సో దట్ వాళ్ళు మీకు డెఫినెట్గా దే విల్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యూ. ఎందుకంటే ఇటువంటి వీడియోస్ అనేవి నేను చాలా స్ట్రగుల్ అయితే తప్ప నాకు ఇటువంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. నేను హెచ్సిఎల్లో నాకు ఒకసారి ఈ సింగపూర్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత నేను ఎంత స్ట్రగుల్ అయ్యానో నాకు తెలుసు. అండ్ ఆబ్వియస్లీ ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక చోట ఎప్పుడూ ఒకే చోట కాన్సన్ట్రేటెడ్గా ఉండకూడదు, అది డిస్ట్రిబ్యూట్ కావాలని నమ్మేవాడిని. కాబట్టి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అండ్ హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఆల్ ది వెరీ బెస్ట్. మీరు ఒకవేళ సింగపూర్కి వస్తే డోంట్ ఫర్గెట్ టు లుక్ ఫర్ మీ. అండ్ కమెంట్ సెక్షన్లో డెఫినెట్గా ఒక జస్ట్ సార్ నేను సింగపూర్ వచ్చాను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను పెట్టండి, నేను మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.